తానా మాజీ అధ్యక్షులు, ప్రవాసాంధ్ర ప్రముఖులు, డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ గారి మరణ వార్త నన్ను ఎంతో దిగ్భ్రాంతిపరిచింది. ఎందుకంటే అంతకు 2 రోజుల క్రితమే వారితో టెలిఫోన్లో సంభాషించడం జరిగింది. వారు హాస్పిటల్లో ఉండి కూడా చిలక్తులతో మాట్లాడారు, ఎంతో ఆత్మస్థైర్యంతో మాడారు. ఏమిటొస్తుంటే తిప్పి పంపిస్తున్నానని చెప్పి ఆయన ఆశక్తంగా మాట్లాడటం కూడా జరిగింది. నిజంగా అంతటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా ఆయన స్థైర్యం, ఆత్మస్థైర్యం కానివ్వండి, మనోధైర్యం కానివ్వండి, మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆశ్చర్యపరిచింది. డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు, డాక్టర్ ఆల శ్రీనివాసరెడ్డి గారు, నేను ముగ్గురు కూడా వారితో ఫోన్లో సంభాషించడం జరిగింది. ఎల్లుండి నేను డిశ్చార్జ్ అవుతున్నాను అని చెప్పి చెప్పారు. కానీ అనుకోకుండా వారు మన మధ్య నుంచి అని వెళ్ళిపోయారు. జన్మభూమి పట్ల వారు చూపిన మమకారం అంతా ఎంత కాదు. వారి స్వగ్రామం ఘంటసాల గ్రామం, ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. అలాంటి గ్రామంలో జన్మించి ఆ గ్రామ అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప వ్యక్తి నవనీత కృష్ణ గారు. ఈ ఘంటసాల గ్రామం అవనిగడ్డ నియోజకవర్గంలో ఉండటంతో అక్కడ వారు కానీ వారి సోదరులు రంగనాథ బాబు గారిని చేస్తున్నారు